भारी तारागण बीवीआर पिक्चर्स मीद भारी तारागण अने सेंसार पूर्ति चेसुकुंदी यूबीए सर्टिफिकेट वच्चिंदी सो ई मंथ 23rd जून 23rd रिलीज चेयालनी प्लान चेस्तुन्नामु फस्ट आफ् आल इक्कडिकि मम्मल्नि एंकरेज चेयनीकि वच्चिन मीडिया पीपल की अंदरिकी चाला थैंक्स ఇప్పటివరకు మా ట్రైలర్ లాంచ్ మంచి రెస్పాన్స్ వచ్చింది మీడియా సపోర్ట్ చాలా బాగుంది ఇలాంటి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇస్తారని ఐ హోప్ కోరుకుంటున్నాను మా టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా వచ్చింది అవుట్పుట్ మంచి రెస్పాన్స్ వస్తుంది ట్రైలర్కి సాంగ్స్కి సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలా ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి భారీ తారాగణం సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రొడ్యూసర్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు అంత ప్యాషనేటెడ్గా ఆయన ఉన్నారు అందుకే ఈ సినిమా అంత మంచి అవుట్పుట్ మేము ఇవ్వగలిగాము యాక్చువల్గా సినిమా ఆయన మా ఆయన ఆయనతో మాకు పనిచేసి మేము వెయిట్ తగ్గాం కానీ ఆయన మాత్రం ఎక్కడా తగ్గలేదు వెయిట్ తగ్గలేదు సినిమా వెయిట్ కూడా తగ్గించలేదు అంత కష్టపడ్డారు ప్యాషనేటెడ్గా పనిచేశాం ముఖ్యంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలా శేఖర్ నా ఫ్రెండ్ అయినా కూడా నా ఫ్రెండు అని చెప్పడం కన్నా కూడా తను ఒక యాజ్ ఏ డైరెక్టర్గా సినిమా ఏం అయితే కథ చెప్పాడో అంతే కాంప్రమైజ్ కాకుండా సినిమా పనిచేశాడు అంత నీట్గా అవుట్పుట్ ఇచ్చాడు ఇంకా నా బ్రదర్ లాగా సదన్ చాలా హ్యాపీగా ఉంది సినిమా ఏలో ఏలో సాంగ్ మీరు చూశారు అందరూ 1 మిలియన్ వ్యూస్ దాటింది అది తన స్టెప్స్ కానీ అంతా కానీ ఇంకా రేఖ గారు చాలా బాగా చేశారు ఇంకా మిగిలిన ఇంకో హీరోయిన్ కూడా తను బాగా చేసింది కెమెరా గోపి గారు చేశారు అవుట్పుట్ ఇప్పుడు మీరు చూశారు చాలా సంతోషం ఒక మంచి టీంతో కలిసి పనిచేశానని ఉంది సంతోషం థ్యాంక్ యూ నమస్కారం నా పేరు పీలా గంగాధర్ ఉయ్యాల జంపల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను చాలా మూవీస్ చేశాను లాంగ్ బ్యాక్ మళ్ళీ ఈ సినిమాలో ఫుల్ లెంత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సినిమా చాలా బాగుందని చూసాం ఆల్రెడీ మేము ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే మనం మంచి చేస్తే మళ్ళీ నేచర్ తిరిగి మళ్ళీ మనకి మంచి చేస్తుంది అనే కనెక్ట్ పాయింట్తో చాలా మంచి సబ్జెక్టు అంటే ఈ రోజుల్లో కమర్షియల్ లవ్ అంటే కమర్షియల్గా వెళ్ళే రోజుల్లో ఇట్లాంటి సబ్జెక్ట్ని తీసుకుని ప్రొడ్యూసర్ గారు మీరు చేయడం కూడా చాలా గ్రేట్ హీరో గారు ఇంకా మనం మాస్ హీరో కావాలంటే చాలా వెతుక్కోవాలి మనం ఇండస్ట్రీలో అలాంటిది మా హీరో గారు ఫుల్ మాస్ డ్యాన్స్ యాక్టింగ్ ఇరగదీశారు నెక్స్ట్ హీరోయిన్ గారు కొత్త హీరోయిన్ గారు మ్యాటర్కి వస్తే అనుష్క గారు లాంటి కటౌట్ మళ్ళీ అంత కటౌట్ ఆ పర్సనాలిటీలో ఇందులో ఉంటారు హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ కూడా బాగా చేశారు సో సినిమా బాగుండాలని కోరుకుంటూ మీడియా సపోర్ట్ బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మన సినిమా భారీ తారాగణం గురించి వస్తే ఈ సినిమాకి డైరెక్టర్గా చేసిన మన శేఖర్ అన్న అండ్ ప్రొడ్యూసర్ మన వినీల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎన్నుకున్నందుకు ఈ సినిమాలో మంచి ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాము సో మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ నాతో పాటు నటించిన మన రేఖా గారు అండ్ దీపిక అండ్ మన గంగాధర్ భయ్య వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చేశారు సినిమాలో అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ సుకు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు అండ్ మన కెమెరామెన్ గోపి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి విజువల్స్ ఇచ్చారు థ్యాంక్ యూ అండ్ మొన్నే సర్టిఫికేట్ వచ్చింది సెన్సార్ సర్టిఫికేట్ సో యూబీఐ వచ్చింది సో ఇదొక మంచి సినిమా అని మేమందరం నమ్మాము సో మీరందరూ ఈ సినిమాకి మీ ఫ్యామిలీతో వచ్చి చూసి మమ్మల్ని అందరిని ఆదరిస్తారని మీ ప్రేమని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం దిస్ ఇస్ రేఖాని రోషా ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ భారీ తారాగణం జూన్ 23rd రిలీజ్ అవుతుందండి సో మేము షూట్ స్టార్ట్ చేసి దాదాపు 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది సో అందరూ చాలా స్ట్రగుల్ పడి లాక్డౌన్లో చేశాం ఈ సినిమా ఫైనల్లీ రిలీజ్ అవబోతుంది సో మా డైరెక్టర్ గారు శేఖర్ గారు వినీల్ రెడ్డి గారు అలాగే సదన్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సుకు గారు మ్యూజిక్ డిఓపి గారు గోపి గారు సో ఫైనలీ రిలీజ్ అవుతుందండి ఖచ్చితంగా మీరు అందరు రావాలి అలాగే మా సాంగ్ 1 మిలియన్ వ్యూస్కి రీచ్ అయ్యింది సో అంతా మీ సపోర్ట్ వల్లనే ఇలానే మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి జూన్ 23 మీ ముందుకు వస్తుందండి ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు తర్వాత షూటింగ్ అయిన ముందు చాలా స్ట్రగుల్ తీసుకున్నాము ఆఫ్టర్ 1 ఇయర్ మేము మూవీ మీ ముందుకు వస్తుంది మూవీ చాలా బాగుంటుందండి
స్టోరీ లైనప్ సాంగ్స్ ఎవ్రీథింగ్ టెక్నీషియన్ ఎవ్రీ టెక్నీషియన్ అందరు నాకు సపోర్ట్ చేసి హీరో హీరోయిన్స్ అందరు నాకు బాగా సపోర్ట్ చేశారు అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఈజ్ వెరీ గుడ్ అండి స్టోరీ లైనప్ మీరు ఇంతవరకు ఎవరు ఇలాంటి చిన్న సినిమాలో ఈ స్టోరీ రాలేదు మీరు చూడండి మీ మీ మీడియా వాళ్ళు కూడా కొందరు ఈ సినిమా చూశారు అందరు బాగుందన్నారు ప్లస్ ఫస్ట్ డైరెక్టర్ గారు నాకు బాగా శేఖర్ గారు బాగా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి మూవీ ఇన్ని టైంలో కంప్లీట్ చేశాం బడ్జెట్లో కంప్లీట్ చేశాం సినిమా నెక్స్ట్ సుకుమార్ గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు 7 సాంగ్స్ ఉంటాయి సినిమాలో అన్నీ బాగుంటాయి సాంగ్స్ మీరు ఇప్పుడు 2 సాంగ్స్ చూశారు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 4 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ డిఓపి గోపి గారు చాలా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి మూవీ కంప్లీట్ చేసుకున్నాము ఎవ్రీథింగ్ అందరు యాక్టర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు మెయిన్ అలిగారు ఈరోజు వచ్చేది ఉండే అనుకున్న కారణాల వల్ల రాలేకపోయారు అతనికి షూటింగ్ డేట్ ఏదో ప్రాబ్లం ఉండి దాని గురించి రాలేకపోయారు లాస్ట్ మినిట్లో చెప్పారు నాకు నైట్ కాల్ చేసి చెప్పారు ప్లస్ మా కో ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ ఇంతవరకు తను కూడా చాలా సపోర్ట్ చేశారు నాతోటి మెయిన్ ఇప్పుడు మన బ్యానర్ నుంచి ఇంకా 2 మూవీస్ 2024 రిలీజ్ అవుతున్నాయి ప్లస్ ఒకటి షూటింగ్ ఆఫ్ షూటింగ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇంకోటి స్క్రిప్ట్ వర్క్లో రెడీ ఉంది అండ్ నెక్స్ట్ 2024 మీ ముందుకు మళ్ళీ ఇదే బ్యానర్లో 2 మూవీస్ వస్తున్నాయి నమస్కారం అండి స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా మిత్రులందరికీ ఈ మూవీ మొదలుపెట్టే ముందు నేను నా ఫ్రెండ్ వినీల్ రెడ్డి ఇద్దరము చాలా కొత్త కదా మేము ఎలా దీన్ని ఫినిష్ చేస్తామని ఆలోచించాము బట్ మాకు ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారు హీరో గారు హీరోయిన్లు అండ్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ మా వీళ్ళ సపోర్ట్తోని మేము చాలా హ్యాపీగా అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేశామండి దానికి వీళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ మూవీ 23 తారీఖు నాడు థియేటర్లో వస్తుందండి మీ అందరి సపోర్ట్తో ఈ మూవీని భారీగా హిట్ చేయాలని కోరుకుంటాను థ్యాంక్ యూ